ఎలానా బ్రదర్ కంగ్రాచులేషన్స్ ఇరవై మంది సపోర్ట్ దొరికింది మీకు మీ రాజకీయ ప్రస్థానంలో ఇది ఒక మైలు రాయిగా భావిస్తున్నాం కానీ ఇరవై మంది సపోర్ట్ మీకు ఎలా దొరికిందో నాకు కూడా అర్థం కావట్లేదు బ్రదర్ మీరే నామినేషన్ వాళ్ళతోని వేయించి మీరే సపోర్ట్ తీసుకున్నారా అది కూడా మాకు తెలియదు ఏ ఏ రాజకీయమైనా ఏ ఏ బిజినెస్ అయినా అబద్ధంతో స్టార్ట్ అయినది ఎండింగ్ వరకు రాదు ఎండింగ్ వరకు వచ్చినా కూడా అది చాలా మంది మోసం చేసినట్టే అవుతుంది మీరు ఒకవేళ అబద్ధం చెప్పి వాళ్ళతోని నామినేషన్ వేయించి ప్రచారంలో ఇది ఒక భాగంగా మీరు వాళ్ళతోని సపోర్ట్ తీసుకొని పబ్లిక్ అందరికి చూపించడానికి ఇది చేస్తే సారీ బ్రదర్ ఇది తప్పు అవుతుంది మీరు నిజంగానే వాళ్ళు జెన్యున్ పర్సన్స్ మీకు ఇది రాజకీయంలో భాగంగా కాకుండా మీకు మద్దతు ఇస్తే దానికి ప్రేక్షకుడిగా మీ ఫ్యాన్గా నేను కూడా సహకరిస్తాను కానీ నాకు భయంగా కూడా ఉంది మీరు ఇరవై మంది సపోర్ట్ తీసుకుని రాజకీయంలో ఇలా వెదుగుతున్నారు అంతవరకు మీరు ఇంకా ఎన్ని ఎంత రాజకీయం చేస్తారో నాకు అర్థం కావట్లేదు అయినా మీరు నిజం తరఫున ఉంటారని అగ్రవర్ణాలకు విరుద్ధంగా పేదలు బడువు బరు బలహీన వర్గాల వారికి బీసీలకి ఓబీసీలకి మైనార్టీలకి అందరికీ సహాయపడతారని అబద్ధాలకి దూరంగా మోసాలకి కుట్రలకి కుతంత్రాలకు దూరంగా రాజకీయ ప్రస్థానం సాగిస్తారని మీరు ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ప్రజల్ని మర్చిపోకుండా ధనికుల వైపు మొగ్గు చూపరని ఆశిస్తూ మీ యొక్క ఫ్యాన్ మీ గెలుపుకి దువా చేస్తున్నాను థ్యాంక్స్ బ్రదర్ మల్లన్న బ్రదర్ మీరు ఈసారి ఖచ్చితంగా గెలుస్తారని ఆశిస్తున్నాను ప్రజలారా మల్లన్నని ఒకసారి నమ్మండి చూద్దాం ఇంతకాలంగా మనం నమ్ముతూనే ఉన్నాం సెవెంటీ ఇయర్స్ నుంచి మనకి ఏమీ ఒడిగింది లేదు ఈసారి ఒక మనలో వ్యక్తి మన కోసం పనిచేస్తాను కుట్రలు కుతంత్రాలకు దూరంగా ఉంటాను ప్రజల కోసమే పాటు పడతాను అని చెప్తున్నాడు చూద్దాం ఏమవుతుందో మల్లన్న బ్రదర్ మీరు కూడా మర్చిపోవద్దు ఒకవేళ మీరు గెలిచినా కూడా రాజకీయ ప్రస్థానంలో ఈ కుట్రలకు దూరంగా ఉండండి మీరు ఎమ్మెల్యేగా వచ్చిన ఫండ్స్ ఏదైతుందో మీ శాలరీ ఏదైతుందో మీరు ప్రతి ఒక్క రూపాయి లెక్క చూపాలి బ్రదర్ ఈ పొలిటీషియన్స్ ఈ విధవలు ఉన్నారే వాళ్ళలా మీరు కూడా డబ్బు కోసమే ఈ ఇందులోకి ఊబిలోకి వచ్చి ఈ మళ్ళీ మోసం చేస్తే మళ్ళీ ఇంకో అతన్ని ఇంకో మళ్ళని మనం నమ్మలేను ఇంకా ఇంకొక మళ్ళని వస్తాడంటే మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు బ్రదర్ ఓకే మీరు మీరు ఎన్ని చేసే ప్రతి ఒక్క రూపాయికి లెక్క చూపించాల్సి ఉంటుంది మీరు ఒకవేళ గెలిచినా ఓకేనా మీకు ఫండ్స్ వచ్చినా కూడా ఇప్పుడు ప్రజలతోని ఏదన్నా మీకు సహకారం దొక్కినా కూడా దాని ప్రతి ఒక్క రూపాయికి మీరు లెక్క చూపాలి ప్రజలకి ఎందుకంటే అది ప్రజల డబ్బు మీరు గెలిచినా కూడా మీకు వచ్చే శాలరీ జీతం ఎలవెన్సెస్ అది కూడా ప్రజల డబ్బే మీరు దాన్ని కూడా మీరు రాజకీయంలో భాగంగా యూజ్ చేయాలి కానీ దాన్ని మీరు ప్రజలకి విరుద్ధంగా ధనిక వర్గాలకి అండగా యూజ్ చేయరని మీ లగ్జరీ లైఫ్కి యూజ్ చేయరని ఆశిస్తూ మీ యొక్క శ్రేయోభిలాషి ఓటర్ థ్యాంక్స్ బ్రదర్ హాయ్ ఫ్రెండ్స్ మన సినిమార్ మల్లన్న గారు హుజూర్ నగర్ నుంచి అగ్రవర్ణాల మీద పోటీకి నిలబడుతున్నారు మనమంతా కలిసి మన బ్రదర్ మల్లన్న బ్రదర్ని గెలిపించుకోవాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను ముస్లిం కమ్యూనిటీకి బిలాంగ్ చేస్తాను నేను చాలా రోజుల నుంచి మల్లన్న బ్రదర్ని ఫాలో అవుతున్నాను ఆయన ఆయన అనాలసిస్ ఆయన జర్నలిజం చాలా యాక్టివ్గా ఉంది అగ్రవర్ణాలకు విరుద్ధంగా వారు చేసే తప్పులకి వాళ్ళు చేసే లూటీకి వాళ్ళు చేసే అన్యాయాన్ని ఎత్తి చూపిస్తున్నారు మల్లన్న బ్రదర్ గారు సో నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి నిజాయితీ గల వ్యక్తి మన రాజకీయంలో ఉంటే పేదలకి అనగాన వర్గాల వారికి బీసీలకి అందరికీ ఉపయోగపడతాడు ఇలాంటి వ్యక్తి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరినీ బ్రదర్ ఈ ఒక్కసారికి నమ్మండి సెవెంటీ ఇయర్స్ నుంచి మనం అందరిని నమ్ముతున్నాను అందరి ఎమ్మెల్యేలని ఎంపీలని కానీ మనకి ఉరిగింది ఏమి లేదు కేసీఆర్ గారు మనకు చేసింది ఏమి లేదు డబల్ బెడ్రూమ్ అన్నారు అది ఏమీ లేదు ఎంతమంది కిరాయా అద్దె ఇండ్లలో ఉంటున్నారు మీరందరు చూస్తూనే ఉన్నారు మూడు ఎకరాల పొలం అన్నారు దళితులకి ఎంతమందికి పొలాలు ఇచ్చారు మీ అందరికి తెలుసు ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు అది లేదు మన నీళ్ళు మన పొలం మన ఉద్యోగం వాళ్ళని తెలంగాణ ఉద్యమంలో మేమందరం పాల్గొన్నాము మాకు దక్కింది ఏం లేదు బంగారు తెలంగాణలో వాళ్ళే బంగారు బాతులు అవుతున్నారు మూడు లక్షల కోట్ల అప్పుల తెలంగాణ చేశారు సో మల్లన్న బ్రదర్ మీరు ఈసారి మాకు వీళ్ళు దొరలు రెడ్లు కోమటి వీళ్ళందరూ అగ్రవణాల వారు మాకు చేసిన అన్యాయం మేము మర్చిపోలేము మీరు అన్యాయం చేయవని చేయరని మేము భావిస్తున్నాం సో నేను మీ తరఫున మనందరినీ హిజూర్ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు మనల్ని బ్రదర్ని ఒకసారిని గెలిపించండి చూద్దాం ఏమవుతుందో ఐదు సంవత్సరాలు ఈసారి మల్లన్న బ్రదర్ కూడా మనకి అన్యాయం చేస్తే ఇక మనం ఎవరిని నమ్మడానికి ఏం లేదు ఎవరిని నమ్మాలి ఇంకేముంది సో నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ ఒక్కసారి నమ్మండి మల్లన్న బ్రదర్ మనకి ఏమీ చేయకుంటే కాలర్ పట్టుకొని అడుగుదాం థ్యాంక్స్ అండి